ఈవీఎంల మీద ఫిర్యాదులు, కేసులు, పిటిషన్లు, రీకౌంటింగ్లు ఇలాంటివన్నీ నడుస్తున్న సమయంలో సుప్రీంకోర్టు మరో కీలకమైన తీర్పు ఇచ్చింది. నేను తీర్పు కాదు, నిజానికి మహమ్మద్ ప్రాజా అనే అడ్వొకేట్, సీనియర్ అడ్వొకేట్ కేసు వేశారు దీని మీద. కేసు వేస్తూ అనేక ఫోటోలు, వివరాలు ఇవన్నీ జత చేశారు. చాలా అక్రమాలు జరిగాయి ఈవీఎంల వినియోగంలో. అలాగే పోస్టల్ బ్యాలెట్ ఉన్నప్పుడు దానికి సంబంధించి హ్యాండ్ బుక్, మాన్యువల్, డైరెక్షన్స్ ఇవన్నీ చాలా ఉండేవి. కానీ ఈవీఎంలు వచ్చాక ఎన్నికల కమిషన్ వీటన్నిటినీ తోసిపుచ్చి ఏకపక్షంగా వ్యవహరించింది. ప్రాక్టికల్గా నిర్వహణలో కూడా వీటిని ఉల్లంఘించారని చెప్పి ఆయన తనకు దొరికిన కొన్ని ఫోటోలు ఇవన్నీ కూడా జత చేశారు. ఈ కేసు తీసుకోవాలా వద్దా కూడా చాలా తర్జన పర్జన జరిగింది. నేను అప్పుడు కూడా మీకు చెప్పాను, తీసుకున్నారు ఎటకేలకు. అంటే ఒకటి రెండు సార్లు చెప్పారు, ఏప్రిల్ 24న కూడా తీర్పు చెప్పారు, అలాగే లెక్కింపుకు ముందు కూడా చెప్పారు. అయినా కానీ మళ్ళీ మళ్ళీ వస్తుంటే ఎట్లా అని ఎన్నికల సంఘము అలాగే ప్రభుత్వం కూడా వాదించినప్పటికీ సుప్రీంకోర్టు తీసుకుంది. నిన్న జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ల ధర్మాసనం దీన్ని తీర్పు చెప్పింది. తోసిపుచ్చారు. అసలు ఈ ఆరోపణలన్నీ చాలా అస్పష్టంగా ఉన్నాయి, తలతోక లేదు వీటికి. మీరు ఇచ్చిన ఫోటోలు ఏవేవో తీసుకొని వచ్చి వీటి ఆధారంగా మేము ఆరోపణలు చేస్తామంటే ఎట్లా కుదురుతుంది అని సుప్రీంకోర్టు కొంచెం అసంతృప్తి, కొంచెం విముఖత వ్యక్తం చేసింది. ఇలా కాదు, ఏదైనా నిర్దిష్టంగా ఉంటే తప్ప మేము ఇదివరకు దీన్ని చర్చించాము, స్పష్టంగా ఆదేశాలు తీర్పిచ్చాము అని అంటూ ఇంతవరకు ఒక ఎత్తు. అంటే ఈవీఎంలు వచ్చిన తర్వాత ఎన్నికల సంఘం ఇష్టానుసారం చేసింది అనే దానికి వాళ్ళ ఆయన ప్రాచా ఆధారాలు సమర్పిస్తే వాటిని తోసిపుచ్చుతూనే ఒక మాట చెప్పింది సుప్రీంకోర్టు. ఏదైనా నియోజకవర్గంలో ఎవరికైనా నిర్దిష్టమైన సందేహాలు ఉంటే, ఫిర్యాదులు ఉంటే వాళ్ళు స్థానిక హైకోర్టులో కేసు వేసుకోవచ్చు. అంటే సుప్రీంకోర్టు దగ్గర రానక్కర్లేదు, మీరు స్థానిక హైకోర్టులో అభ్యర్థులు వెళ్ళి కేసులు వేసుకోండి. అది ఏం జరుగుతుందో దాని ప్రకారం న్యాయ వ్యవస్థ వాటిని పరిష్కరిస్తుంది. సో హైకోర్టు వేదిక దీనికి. రెండోది, మీకు ఏం ఫిర్యాదులు ఉన్నాయనేది మీరు నిర్దిష్టంగా చెప్పండి. ఈవీఎంల మీద ఇంకో దాని మీద సాధారణంగా ఫిర్యాదులు చేయటం కాదు. ఇదండి ముఖ్యమైనది, నేను ఇంకొక వీడియోలో కూడా చెప్పింది. మాకు పలానా కోణంలో సందేహం ఉంది, లేదా పలానా విషయంలో మాకు అన్యాయం జరిగింది అని ఒక అభ్యర్థి, అది కూడా దీన్ని బట్టి వాళ్ళకు వచ్చిన ఓట్లను బట్టి అడగగలిగిన అభ్యర్థి హైకోర్టులో కేసు వేయొచ్చు. ముందు ఎన్నికల సంఘాన్ని కూడా అడిగి ఆ తర్వాత హైకోర్టులో కూడా కేసు వేయొచ్చు. ఇప్పుడు బాలన్ శ్రీనివాసరెడ్డి వేసిన కేసు ఈ తదుపరి దశ అనుకోండి, ముందు ఆయన ఎన్నికల సంఘాన్ని కేసు ఇక్కడ కూడా పెట్టారు. కానీ అలా కాకుండా అసలు ఈ పద్ధతి బాగాలేదు, ఈ పద్ధతి వల్ల మాకు ఇలా అన్యాయం జరిగింది, లేదా పలానా వార్తలు సమాచారాలు మా దగ్గర ఉన్నాయి అని ఎవరైనా హైకోర్టులో వేసుకుంటే హైకోర్టు కెన్ ఎంటర్టైన్, వాళ్ళు దాన్ని తీసుకొని స్థానిక పరిస్థితులను బట్టి పరిశీలించవచ్చు. అందుకని మీరు అలా చెయ్యండి. కానీ ఇలా జనరలైజ్ చేసి అన్నింటినీ కలగాపలగం చేసి మా దగ్గరికి వస్తే మేము వీటిని ఏమి చేయలేము. మేము ఇంతకుముందు పలానా కేసులో ఇచ్చిన తీర్పు కూడా ఇదే చెప్తుంది అని న్యాయమూర్తులు స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఇక్కడ ఈవీఎంలు వాటి సమర్థత వేరు, న్యాయ ఓ పోలింగ్ ప్రక్రియ, కౌంటింగ్ ప్రక్రియ మీద నిర్దిష్టమైన ఫిర్యాదులు వేరు. వీటిని కోర్టుల దృష్టికి తేవడానికి పూర్తి అవకాశం ఉంది. ఎన్నికల వ్యవస్థ కాబట్టి, ఎన్నికల సంఘం సుప్రీం కాబట్టి ఎవరు మాట్లాడకూడదు అనేది ఏం లేదు. మీరు హైకోర్టులో పిటిషన్ వేసుకోండి అని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్తుంది. మరి దీని ప్రకారం ఏం జరుగుతుంది, ఇంకా ఎంతమంది ఎక్కువ మంది ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో మేము అన్ని చేస్తామని కూడా చెప్తున్నారు, అది జరుగుతుందా మనం చూడాలి. ఏదైనా ఈ సందేహాలను వృత్తి చేసి ఒక స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉంది. బహుశా మహమ్మద్ ప్రాజా అడ్వకేట్ అవన్నీ జత చేసి ఉంటారు, ఇప్పటివరకు వచ్చిన నివేదికలు, అలాగే వివిధ దశల్లో ఫోటోలు వాటిని చెక్ చేశారా లేదా, నమోదు చేశారా లేదా, అలాగే ఓటర్ల సంఖ్యను ముందుగా చెప్పేటటువంటి ఫారం అది ఫిలప్ చేశారా లేదా ఇవన్నీ కూడా.